హాయ్, దిస్ ఈస్ అనన్య నాగల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. బాలకృష్ణకు నచ్చని కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ కెరియర్ లో సింహాద్రి సినిమాది స్పెషల్ ప్లేస్ అని చెప్పాలండి. ఆదే లాంటి సక్సెస్ తన ఖాతాలో పడినా ఏదో వెళుతూ ఉండేది. దానికి ముందు సుబ్బు, తర్వాత అల్లరి రాముడు, తర్వాత నాగా, ఈ మూడు సినిమాలు కూడా ఫ్లాప్ సినిమాలనే చెప్పాలి. ఇక ఆ టైంలో సింహాద్రి వచ్చింది. ఇండస్ట్రీ హిట్ కొట్టింది సింహాద్రి చిత్రం. ఒకవేళ బాలకృష్ణ కనుక ముందే ఈ కథను ఓకే చేసి ఉంటే ఇండస్ట్రీ హిట్ కొట్టే ఛాన్స్ ఎన్టీఆర్ మిస్ అయ్యేవారు. ఇక సింహాద్రి కథ ఎన్టీఆర్ కోసం రాసింది కాదట, రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ మామూలుగా రాశారట. తర్వాత దర్శకుడు బి గోపాల్ ద్వారా బాలకృష్ణ దగ్గరకు కథ వెళ్ళింది. సమర్ సింహారెడ్డికి స్టోరీ రైటర్ కూడా విజేంద్ర ప్రసాద్ గారే. దానికి బి గోపాల్ డైరెక్షన్ చేశారు. మళ్ళీ సేమ్ కాంబినేషన్ లో మరో సినిమా ప్లాన్ చేద్దామని అనుకున్నారు. కానీ బాలకృష్ణకు సింహాద్రి కథ నచ్చలేదట, నో అని చెప్పారు. ఇక ఆ తర్వాత వెంటనే రాజమౌళి దగ్గరకు కథ వెళ్ళింది. ఆయన దగ్గరకు రావటానికి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ కూడా ఉంది. ఎన్టీఆర్ హీరోగా తమిళ డైరెక్టర్ తో దొరస్వామి రాజు ఒక సినిమా స్టార్ట్ చేశారు. కొంత షూటింగ్ అవగానే ఏవో కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది ఆ చిత్రం. అప్పటి వరకు తీసిన సినిమాను పక్కన పడేసి మళ్ళీ కొత్త కథతో సినిమా తీద్దామని అనుకున్నారు. ఎన్టీఆర్ కోసం ఓ కథ కావాలని విజేంద్ర ప్రసాద్ ని అడిగారు. తన దగ్గర ఉన్న కథను రాజమౌళి డైరెక్షన్ అయితే ఇస్తానని కండిషన్ పెట్టడంతో తమిళ డైరెక్టర్ ని చెన్నై సాగనంపేశారు. ఇక అప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ మరోసారి సెట్ అయిందనమాట. నమస్కారం అండి, నేనండి, గుర్తుపట్టారా? మీ భోగేశ్వరానండి. మీకు సినిమాకి సంబంధించిన మంచి మంచి వీడియోలు, ఇంటర్వ్యూలు, అలాగే ఇంకా మరింత సమాచారం కావాలనుకుంటున్నారా? అయితే వెంటనే అండి, ఇప్పుడే ఇండియా గ్లీజ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడే వెంటనే అండి ఇండియా గ్లీజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.